జార్జ్. ఎస్ సార్. మన డ్రైవర్ పేరు ఏమిటి? చిరంజీవి సార్. అతని అడ్రస్ ఎక్కడ తెలుసా? తెలుసు. నమస్కారం సార్. మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు సార్. అంతమందిలో నేను ఎలా నవ్వడం తప్పే అయితే నన్ను క్షమించండి సార్. నేను క్షమాపణ కోసం సార్. తప్పు నీలోనే. ఎక్కడో అది నాలోనా నా అజ్ఞేయంలో. లేనివాడి దురదృష్టంలోను, ఉన్నవాడి అదృష్టంలోను సార్. నేను ఉన్నవాడి నన్ను అహంకారంతో రాలేదు, నిజం తెలుసుకోవడానికి వచ్చాను. నిర్భయంగా చెప్పు. పేదవాళ్ళు ఎప్పుడూ పేదవాళ్ళుగానే ఉంటారు, వాళ్ళు ఎదగరు పెరగరు అని మీరు అన్నారు. ఎందరో మహారాజులు పేదవాళ్ళుగా మారిపోవటం, కొందరు పేదవాళ్ళు మహారాజులుగా మారటం మీ కళ్ళారా చూస్తూ కూడా మీరు అలా రాశారంటే నవ్వకేం చేయమంటారు? ఇప్పుడున్న మహారాజులందరూ ఒకప్పుడు పేదవాళ్ళనే సత్యాన్ని కూడా మీరు గుర్తించలేకపోయారంటే నవ్వకేం చేయమంటారు? పేదరికం అంటే ఏమిటో మీకు తెలియదు, అసలు జీవితం అంటేనే ఏమిటో మీకు తెలియదు సార్. మీరు ఊహించుకున్న ఈ దురభిప్రాయంతోనే మొన్న కోర్టులో మీకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి వాదించి ఏ తల్లి కన్న బిడ్డను, పెళ్లి కావలసిన ఆడపిల్లను 10 మంది ముందు పతిత వ్యభిచారిని నిరూపించారు, చప్పట్లు కొట్టించుకున్నారు, పూలదండలు వేయించుకున్నారు. కానీ ఆ అమ్మాయి భవిష్యత్తు ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించారా? ఆ అమ్మాయి అలాంటిది కాదని మీకు తెలిసిన రోజున నాశనం అయిపోయిన ఆమె జీవితాన్ని మీరు బాగు చేయగలరా? వ్యభిచారిణి అని ఆమె కంటకట్టిన పట్టాన్ని మీకిచ్చిన బిరుదులతో తుడిచిపారేయగలరా? చేస్తా, తప్పకుండా చేస్తాను. కానీ ఆ అమ్మాయి అలాంటిది కాదని నువ్వు రుజువు చేయగలవా? తప్పకుండా చేస్తాను. ఆ అమ్మాయి నీకు తెలుసా? ఆ అమ్మాయి నాకు తెలియదు. కానీ ఆ రాజా, ఆ లోఫర్, ఆ మదించిన ఆబోత నాకు బాగా తెలుసు. వాడు రోజు ఆడే ఆటలు నాకు తెలుసు. వాడు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తుంటాడో నాకు బాగా తెలుసు. ద గ్రేట్ క్రిమినల్ లాయర్ మిస్టర్ శ్రీధర్, వెల్కమ్. రండి. నేనే మీకు బ్రహ్మాండమైన పార్టీ ఇవ్వాలనుకున్నాను, మీరే వచ్చారు. అంటే మనమంతా ఒకే క్లాస్, ఒకే రేస్. అందుకే నా కేసు గెలిపించి మన క్లాస్ గౌరవాన్ని నిలబెట్టారు. కానీ సార్, లాలో మనలాంటి వాళ్ళకింత సేఫ్టీ ఉందని, రేప్ మాత్రమే కాదు మద్దతు చేసి కూడా డబ్బుతో తెలివితో ఈజీగా తప్పించుకోవచ్చని ఈ రోజే తెలుసుకున్నాను సార్. నీకు ఈ రోజే తెలిసిందా? నాకు ఇప్పుడే తెలిసిందిరా. తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు ఫోటోలు ప్రొడ్యూస్ చేసి ఆ అమ్మాయినే కాదు నన్ను కూడా మోసం చేశావు. సార్, నన్ను మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు. ఇన్సల్ట్ కాదురా, నిన్ను హ్యాక్ చేయాలి. తెలిసి నువ్వు తెలియకుండా నేను చేసిన ద్రోహానికి ఆ అమ్మాయి జీవితం బలికి అవ్వడానికి వీల్లేదు. కమాన్, వచ్చి పెళ్లి చేసుకో. కమాన్ కమాన్. ఆయనే చెప్పాడమ్మా నా కూతుర్ని. అమ్మా సరోజ, అది కోర్టులో చెడిపోయిందని చెప్పినప్పుడే చచ్చిపోయిందమ్మా. అమ్మా సరోజ నా తల్లి. అలా ఆయనే చెప్పాడమ్మా నా కూతుర్ని. అమ్మా సరోజ, అమ్మా సరోజ నా బిడ్డ చచ్చిపోలేదమ్మా. అలా ఆయనే చెప్పాడమ్మా నా బిడ్డను. అమ్మా సరోజ నా బిడ్డ రత్నం లాంటిదమ్మా. దాని మీద నిందలు వేసి తాను ఉసురు పోసుకున్నాడమ్మా లాయరు. అమ్మా సరోజ నా తల్లి. తెలియక చేసిన నేరం నేరం. నా నేరానికి శిక్ష ఈ పుస్తకాల్లో లేదు, చట్టాల్లో లేదు, న్యాయస్థానంలో లేదు. అందుకే ఆ భగవంతుడిని అడుగుతున్నా నా పాపానికి పరిహారం ఏమిటి? పాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. దానివల్ల ప్రయోజనం ఏమిటి? నా పశ్చాత్తాపం, ఆ అమ్మాయికి ప్రాణం పోస్తుందా? ఆ కుటుంబం కన్నీళ్లు తుడుస్తుందా? పేదవాళ్ళ కన్నీళ్లు మీరు తుడిచేదాకా ఉండవు సార్. వాటి వేడిక అవే ఆవిరైపోతాయి.
కానీ ఆ వేడి నా గుండెల్ని దహించి వేస్తుంది. చిరంజీవి నా వృత్తి మీద నాకే అసహ్యం వేస్తుంది. ఆవేశపడకండి బాబు. వృత్తి ఏం చేసింది? కత్తిని ఇటు కావాలన్నా వాడుకోవచ్చు. కేవలం డబ్బే ప్రధానం కాకుండా న్యాయమే లక్ష్యంగా మీలాంటి వాళ్ళు నిలబడితే ఎందరో పేదవాళ్ళకు అన్యాయం జరగకుండా చూడొచ్చు, ఎందరో ధనవంతుల దౌర్జన్యాలు అరికట్టొచ్చు, నమ్మకాన్ని కోల్పోతున్న న్యాయస్థానాల విలువ నిలబెట్టొచ్చు. ఇప్పుడు మారాల్సింది మీ వృత్తి కాదు బాబు, మీ దృష్టి. చూడండి, మీరు తొడవాల్సిన కన్నీళ్లు, మీరు బాగు చేయవలసిన జీవితాలు ఎన్నో ఎన్నో మీ కళ్ళ ముందు కనిపిస్తాయి. ధర్మదేవత మీ ముందు సాక్షాత్కరిస్తుంది.